వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈసారి నేను హలో ఒంగోలు నుంచి కాదు, హైదరాబాద్ నుంచి చెప్తున్నా. అండ్ హైదరాబాద్ వచ్చి కూడా ఒక 2 డేస్ అవుతుంది, బట్ నాకు ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేయడం కుదరలేదు, బికాస్ మొత్తం అంతా హడావిడిగా అయిపోయింది. మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడల్లా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ అయితే బిగ్ బజార్కి వెళ్తున్నాం, అండ్ కొంచెం షాపింగ్ కూడా ఉంది. నా ఫ్రెండ్కి కొన్ని టీషర్ట్స్ అవి కావాలి అనింది, సో దానికోసం వెళ్తున్నాం. అండ్ అలానే మధ్యలో ఎక్కడికైనా వెళ్తున్నా నేను మీకు వ్లాగ్ మొత్తం షూట్ చేస్తాను, సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నాకు కూడా హైదరాబాద్ కొత్త, నేను ఎప్పుడో 10th క్లాస్లో వచ్చాను అండ్ మళ్ళీ ఇదే. సో ఐ వాజ్ లైక్ వెరీ క్యూరియస్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. సో అదంతా మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే లేచాను, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, జస్ట్ టిఫిన్ తిని రూమ్కి వచ్చాను, ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాలి. సో మీట్ యు దేర్, బై బై. సో చెప్పాను కదా మాల్కి వెళ్దాం అనుకున్నామని. సో వెళ్తుంటే మాకు దారిలో ఈ ఫ్లవర్ షాప్ కనిపించింది. ఈ ఏరియాలో ఎక్కువ ఈ ఫ్లవర్ షాప్స్ అవి ఎక్కువ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కంటే న్యాచురల్ ప్లాంట్స్ ఇంకా బాగుంటాయి కాబట్టి నాకైతే బాగా నచ్చాయి. అండ్ మేమైతే సెంట్రల్కి వెళ్తున్నాం ఫస్ట్. సో కొంచెం వాకబుల్ డిస్టెన్సే, పర్లేదు నడవచ్చు. సో మాల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ ఫొటోస్ మాత్రం కొన్ని క్లిక్ చేసుకున్నాం ఖాళీగా కూర్చోవడం ఎందుకని. సో యా, సో సెంట్రల్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి వెయిటింగ్ ఇక్కడ. ఈలోపు పీవీఆర్కి వెళ్దాం అనుకుంటున్నాం, చూద్దాం. సో అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసాం, బట్ మాల్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా లేట్ అవుతుందన్నారు. సో అందుకని ఇంకా దగ్గరలో నెక్స్ట్ గెలేరియా ఉంది, పీవీఆర్ మాల్. సో ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాం. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇలా వీడియోస్ తీయలేదు కదా బయటకు వెళ్ళి, జస్ట్ ఇంట్లోనో లేకపోతే ఇంట్రడక్షన్ అట్లా తీసుకుంటేదాన్ని. బట్ ఇలా నాకు చాలా కొత్తగా అనిపించింది, ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. అండ్ స్టార్టింగ్ అయితే కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది, బట్ తర్వాత ఇట్స్ ఓకే అనిపించింది. అండ్ యా, పీవీఆర్కి అయితే వచ్చేసాం. చూడాలి ఇప్పుడు ఇదైనా ఓపెన్ ఉంటుందా లేదా అని. యాక్చువల్లీ సెంట్రల్ ఓపెన్ చేయలేదు కదా, మాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది పీవీఆర్ అయినా ఓపెన్ చేస్తారా లేదా అని. బట్ సర్లే వెళ్ళి చూద్దాం అన్నట్టు వెళ్ళాం, బట్ పీవీఆర్కి వచ్చినా కూడా అది కూడా ఓపెన్ చేయలేదు మాల్. సో 12:30కి ఓపెన్ చేస్తారు అన్నారు. సో మేమైతే కొంచెం సేపు అక్కడ ఫొటోస్ తీసుకున్నాం, బికాస్ అక్కడ ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫౌంటైన్. సో అక్కడ కొంచెం సేపు ఫౌంటైన్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడండి వీడియోలో. చాలాసేపు వెయిట్ చేసాం, బట్ ఇంకా ఓపెన్ చేయలేదు. మా అలానే అక్కడ కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ ఇంకా లేట్ అవుతుందేమో ఓపెన్ చేసేసరికి అని మేము కేఎల్ఎంకి వెళ్ళాం. అన్నీ దగ్గరే ఉన్నాయి, అక్కడ నుంచి ఒక 500-600 మీటర్స్ అంతే. యాక్చువల్లీ తను ట్రైల్కి వెళ్ళింది, సో ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని షాప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. లాంగ్ టాప్స్ అవి బాగానే ఉన్నాయి, మేమేం ఓపెన్ చేసి చూడలేదు, జస్ట్ అట్లా డిస్ప్లేలో చూసామంతే. అండ్ వెస్టర్న్ వేర్ అయితే నాకైతే పెద్ద నచ్చలేదు కలెక్షన్, టు బి ఫ్రాంక్. అండ్ సో తను కూడా పెద్దగా ఏం తీసుకోలేదు, ఒక 2-3 టాప్స్ తీసుకుంది అంతే. ట్రెడిషనల్ కలెక్షన్ అయితే దూరం నుంచి చూడడానికి బాగానే ఉంది, బట్ మేము ఇంకా దగ్గరికి వెళ్ళి చూడలేదు బికాస్ అవేం మాకు అవసరం లేదు అని. అండ్ మేము మళ్ళీ ఇక్కడికి తర్వాత పీవీఆర్కి వెళ్ళాము, ఓపెన్ చేసి ఉంటారేమో ఈ టైంకి అని, బికాస్ ఇక్కడ ఏం నచ్చలేదు కదా అని. అప్పుడే ఓపెన్ చేశారు, సో పెద్దగా స్టోర్స్ అయితే అన్నీ ఏమి ఓపెన్ చేసలేవు. మన మాకు కావాల్సినవి అయితే ఓపెన్ చేసే ఉన్నాయి, ట్రెండ్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇంకా ట్రెండ్స్కి వెళ్ళాం పైకి.
చెప్పాను కదా అప్పుడే ఓపెన్ చేశారని ఎవరు లేరనమాట. సో నా పనిలో నేనున్న వీడియో తీసుకోవడంలో, బికాస్ క్రౌడ్ ఎక్కువ ఉంటే అంత కంఫర్టబుల్గా తీసుకోలేం కదా వీడియో, కొంచెం షై ఫీల్ అవుతాం కాబట్టి. సో నాకైతే హ్యాపీ నేను వీడియో మంచిగా తీసుకున్నా. యాక్చువల్లీ కలెక్షన్ అయితే ట్రెండ్స్లో చాలా బాగా నచ్చింది నాకు. ట్రెడిషనల్ వేర్, వెస్టర్న్ వేర్, జిమ్ వేర్, స్పోర్ట్స్ వేర్, నైట్ వేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, దేనికి దానికి చాలా బాగున్నాయి. సో అందుకే నేను ఇక్కడ వీడియో కొంచెం ఎక్కువ రికార్డ్ చేశాను, కలెక్షన్స్ అంతా కూడా చాలా బాగుంది అని. సో ఎవరికైనా నచ్చితే కొంచెం ఈజీ అవుతుంది, హెల్ప్ అవుతుంది అన్నట్టు తీసాను. సో వీడియో ఎన్ని వరకు చూడండి. బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి, స్లింగ్ బ్యాగ్స్ కానీ బ్యాక్ ప్యాక్స్ కానీ. సో తను ట్రయల్కి వెళ్ళింది కొన్ని తీసుకొని డ్రెస్సెస్. నేను ఈలోపు చూస్తున్నా ఇక్కడ ఏమేమి బాగున్నాయని. సో చెప్పాను కదా ఆఫర్స్ రన్ అవుతున్నాయని, టీషర్ట్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నట్టున్నాయి, జీన్స్ మీద అండ్ టీషర్ట్స్ మీద. అండ్ మీకు ఎవరికైనా స్వెట్ షర్ట్స్ కానీ హుడీస్ కానీ నచ్చితే మీకు ఖచ్చితంగా ఇవి నచ్చుతాయి. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను స్వెట్ షర్ట్స్. సో నాకు టీషర్ట్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ చూడలేదు వాటి దగ్గర. అండ్ టీషర్ట్స్ చాలా క్యూట్ ఉన్నాయి, లైక్ చాలా చాలా బాగున్నాయి. సో అవి ఎక్కువ షూట్ చేశాను బికాస్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది టీషర్ట్స్వి. లైక్ ప్లెయిన్లో, ఫ్లోరల్లో, ప్రింటెడ్లో, అట్లా లైక్ టెడ్డీ బేర్స్, మిక్కీ మౌస్ ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా చాలా ఉన్నాయి. అండ్ ఈవినింగ్ బేకరీకి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను సుష్మా ఫ్లోరిస్ట్. సో లోపలికి వెళ్ళి చూసాం బికాస్ బయట నుంచి చాలా బాగా అనిపిస్తుంది ప్లాన్స్ అవన్నీ అని. సో మెయింటైన్ చేయగలిగితే యాక్చువల్లీ రియల్ ప్లాన్సే చాలా బాగుంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.